ఇంకా గ్రామాల నుంచి వచ్చిన రైతులందరూ పరిస్థితి దుడ్డు రకానికి అది మీ అందరికి తెలుసు, మీ ఊళ్ళలో కూడా తెలుసు. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతాన భయపెట్టి సన్నరకం ధాన్యాన్ని మనకు అందగలిగింది ప్రభుత్వం. అందువరకే దాని బాల ఏందో మనకు తెలుసు. ఎన్నిసార్లు వండి కడిగి రోగం వచ్చింది, నేను ఎప్పుడు రాజులమైందంటే నేను పండించిన పంటకు మార్కెట్ లో రేట్ లేనప్పుడు కనీసం మద్దతు ధర ఇచ్చి మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే రైతు రాజులా అవుతాడు. అది రైతు గ్రహించండి. మనం అడిగేది కనీసం ఇంకా గ్రామాల నుంచి వచ్చిన రైతులందరూ పరిస్థితి దుడ్డు రకానికి అది మీ అందరికి తెలుసు, మీ ఊళ్ళలో కూడా తెలుసు. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతాన భయపెట్టి సన్నరకం ధాన్యాన్ని మనకు అందగలిగింది ప్రభుత్వం. అందువరకే దాని బాల ఏందో మనకు తెలుసు. ఎన్నిసార్లు వండి కడిగి రోగం వచ్చింది, ధాన్యాన్ని కూడా వద్దని ముందుకు వస్తలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? ఈ రోడ్డు దిగిన ఏం చేస్తారు రైతులు? ఇది ఒకటి గ్రహించాలి ప్రభుత్వం అని చెప్తున్నా. అలాగే మన పసుపు గురించి మద్దతు ధర విషయం గత 2 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మన పసుపుకు.
కనీస మద్దతు ధర ఎప్పుడంటే మనం పెట్టిన పెట్టుబడికి ఏం ఆశించకుండా వచ్చేదే కనీస మద్దతు ధర. ఈ కనీస మద్దతు ధర ఎప్పుడు స్వామినగర్ కమిటీ సిఫారసు అమలు చేసినప్పుడు 2004లో ఆ కమిటీ సిఫారసు ఇచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసింది? మేము అధికారంలోకి వస్తే ముందుకు వస్తలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? ఈ రోడ్డు తీరడానికి ఏం చేస్తారు రైతులు? ఇదొకటి గ్రహించాల ప్రభుత్వం అని చెప్తున్నా. అలాగే మన పసుపు గురించి మద్దతు ధర విషయంలో గత 2 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మన పసుపుకు.